రేపటి ప్రపంచంలో వారు పోటీ పడే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా లేక లేరా వాళ్ళను ముందు తరాల మాదిరిగా పేదరికంలోనే మగ్గిపోయే మగ్గిపోయే వారిలా విడిచిపెట్టాలా అన్న ప్రశ్నల నుంచి మార్పు అనేది తీసుకుని రావాలి అనే దిశగా అడుగులు వేశాం ఇంతకుముందు నేను అన్నట్టుగా హెల్తీ బాడీ అండ్ హెల్తీ మైండ్ ఈ రెండు కూడా రిలేటెడ్ హెల్తీ బాడీ ఉంటే హెల్తీ మైండ్ ఉంటుంది నేటి తరంలో చదువుకోలేని తల్లిదండ్రులు పిల్లలు మూడు పూట్ల గుప్పడు ఆహారాన్ని కూడా నోచుకోలేని తల్లిదండ్రులు వారి పిల్లలు సరైన ఆహారమే లభించని తల్లిదండ్రులు పిల్లలు వీరందరి జీవితాలలో మార్పులు తీసుకుని రావాల్సిన అవసరం ఉందని చెప్పి గట్టిగా నమ్మిన పిమ్మటనే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం ఈరోజు అమలు చేస్తా ఉన్నాం ఆరు నెలల నుంచి ఆరేళ్ల వరకు వయసున్న పిల్లలకు బిడ్డలకు జన్మనివ్వనున్న తల్లులకు బాలింతలకు వర్తించేలా ఈ వైఎస్ఆర్ పోషణం కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పోషణ ప్లస్ కార్యక్రమాన్ని ఇవాళ అమలు చేస్తూ ఉన్నాం ఒక కుటుంబం సామాజికంగా ఆర్థికంగా విద్యాపరంగా వెనుకబడి ఉంటే అటువంటి కుటుంబాల్లోనే సరిపడ వైటమిన్స్ కానీ సరిపడా మినరల్స్ కానీ లేని బలహీనమైన తల్లులు పిల్లలు ఎక్కువగా మనకు కనిపిస్తారు పేద సామాజిక వర్గాల్లోని తల్లులు పిల్లలు ఆహారంలో పోషక విలువలు లేకపోవడం వల్ల సరైన ఆహారం సరిపడా ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల బలహీనత రక్తహీనతతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటా ఉన్నట్టుగా మనమంతా కూడా చూస్తూనే ఉన్నాం మన పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి ఒక్కసారి గమనించినట్లయితే మన తల్ తల్లులు ఎలా ఉన్నారు అని చెప్పి ఒక్కసారి లెక్కలు తీసి గమనించినట్లయితే ఇవాళ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అంటే గర్భవతులుగా ఉన్న స్త్రీలలో యాభై రెండు పాయింట్ తొమ్మిది శాతం అంటే దాదాపుగా యాభై మూడు శాతం మందికి గర్భవతులుగా ఉన్న తల్లుల్లో యాభై మూడు శాతం మందికి రక్తహీనత ఇవాళ మన రాష్ట్రంలో ఉంది తక్కువ బరువుతో పుట్టిన ఐదేళ్ల వయసు వరకు తక్కువ బరువున్న పిల్లలు ఎంతమంది అని చెప్పి చూస్తే అక్షరాల ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది శాతం అంటే తక్కువ బరువుతో పుట్టిన ఐదేళ్ళ వయసు వరకు తక్కువ బరువున్న పిల్లలు దాదాపుగా ముప్పై రెండు శాతం బరువుకు తగ్గట్టు ఎత్తు పెరగని ఐదేళ్లలోపు పిల్లలు ఎంతమంది అని చెప్పి చూస్తే పదిహేడు పాయింట్ రెండు శాతం మంది మన రాష్ట్రంలో ఉన్నారు వయసుకు తగ్గట్టు ఎత్తు పెరగని పిల్లలు మన దగ్గర ఎంత అని చెప్పి చూస్తే సాక్షాత్తు ముప్పై ఒకటి పాయింట్ నాలుగు శాతం అంటే దాదాపు మరో ముప్పై రెండు శాతం మంది ఈ అంకెలన్నీ ఒకసారి గమనిస్తే మన పిల్లలు మన తల్లులు ఎంతటి దుస్థితిలో జీవిస్తూ ఉన్నారు అనేది కంటికి కనిపిస్తూ ఉన్నాయి ఈ లెక్కలన్నీ కూడా ఇవాళ కొత్తగా పుట్టుకొచ్చిన లెక్కలు కావు ఈ లెక్కలన్నీ గతంలో ఉన్నప్పటికీ కూడా పాలనలో మార్పు రాక వీళ్ళను మార్పు వీళ్ళ జీవితాలలో మార్పు చేయాలి అన్న తపన లేక ఇలాగే వదిలేసిన పరిస్థితుల్లో ఈ లెక్కలన్నీ కూడా ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి ఈ నెంబర్స్ మారాలి ఈ నెంబర్స్లో నుంచి పిల్లలకు తల్లులకు మంచి జరగాలి పౌష్టికాహారం లోపం ప్రభావం తల్లుల మీద పిల్లల మీద పిల్లల ఎదుగుదల మీద కేవలం శరీరానికి సంబంధించిన ఎదుగుదల మీద మాత్రమే కాక వాళ్ళ మెదడు మీద ఆలోచన శక్తి మీద కూడా దీని ప్రభావం కనిపిస్తూ ఉంది అంటే ఆకలితో తన తరం వారు అలమటిస్తూ ఉంటే ఇంట్లో తినడానికి సరైన ఆహారమే ఒక కుటుంబంలో లేనట్లయితే పిల్లలు బడికి వెళ్ళిన వారి చదువుల మీద వారి మేధస్సు మీద వారి దేహం మీద కూడా దాని దుష్ప్రభావం కనిపిస్తూ ఉన్నాయి చదువుల్లో శారీరక శక్తిలో ఆలోచనలలో ఒక కుటుంబం వెనకబాటుకు వారి పిల్లలు కూడా పేదలుగానే మిగలటానికి వారు కీడా వారు కూడా బలహీనులుగా ఉండడానికి వారి పిల్లలకు కూడా ఆ తర్వాత అదే పరిస్థితి రావడానికి కూడా కారణం పేదరికం దానివల్ల వచ్చే ఆహార లోపం కూడా ఇవన్నీ కూడా ప్రతి నెంబర్స్ ప్రతి ప్రతి డేటాలో కూడా మనకు అందరికీ కూడా కనిపిస్తూ ఉన్నా కూడా మనం అన్నీ కూడా తెలిసి ఉన్నా కూడా పట్టించుకునే పరిస్థితి ఈ పరిస్థితిని మార్చాలన్న గట్టి నిర్ణయంతో మనందరి ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది బిడ్డకు జన్మనిచ్చే తల్లులు కడుపులో పెరుగుతున్న బిడ్డలు పాలు త్రాగే పసిపిల్లలు చిన్న చిన్న అడుగులు వేస్తూ ఉన్న పసిపిల్లలు వీరందరి బాగుకూరి ఈరోజు వైఎస్ఆర్ పోషణం వైఎస్ఆర్ పోషణం ప్లస్ అనే ఈ రెండు కార్యక్రమాలకు ఈరోజు శ్రీకారం చూడుతున్నాం